ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పై ఉన్న చివరి దాణా కుంభకోణం కేసులో రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈరోజు తుది తీర్పు వెలువరించనుంది. హైదరాబాద్ లో ఈరోజు రేపు రెండు రోజుల పాటు అంతర్జాతీయ మ్యూజియంల సదస్సు ఆన్లైన్ లో జరుగుతుంది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 97.82% చేరింది. గడిచిన 24 గంటల్లో 27,000కు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. క్వీన్స్ టౌన్ లో జరుగుతున్న మహిళల రెండవ ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ భారత్ ను 3 పరుగుల తేడాతో ఓడించింది. శ్రోతలకు విజ్ఞప్తి: కోవిడ్ 19 నియంత్రణలో దేశం దాదాపు 173 కోట్ల టీకాలు వేసి ముందుకు సాగుతుండగా కరోనా వైరస్ కొత్త వేరియంట్లను గురించిన వార్తలు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వీలైనంత త్వరగా పూర్తి టీకా డోసులు వేసుకోవాలని, అలాగే టీకాలు వేసుకోవడంలో ఇతరులకు సహాయపడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 15 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రభుత్వ సూచనల మేరకు టీకాలు వేయించండి. దయచేసి ముఖానికి మాస్క్ ధరించండి, 2 గజాల భౌతిక దూరం పాటించండి, ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి. కోవిడ్ సంబంధిత సమాచారము సహాయం కోసం జాతీయ హెల్ప్ లైన్ నెంబర్లు 011-23-97-8046, అలాగే 1075ను సంప్రదించండి. ఇక వార్తల వివరంగా ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పై ఉన్న చివరి దాణా కుంభకోణం కేసులో తుది తీర్పు కోసం ఆయన రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా కోర్టు ఆవరణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అదనపు ప్రత్యేక దళాలను వినియోగించారు. 26 సంవత్సరాల సుదీర్ఘ దాణా కుంభకోణం కేసుపై రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు తన తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో ఆర్జేడీ అధ్యకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు మరో 99 మంది నిందితులుగా ఉన్నారు. ఈ తుది కేసులో జార్ఖండ్ లోని దొరండా ట్రెజరీ నుంచి 139.35 కోట్ల పైగా నగదును అక్రమంగా విత్డ్రా చేయడానికి సంబంధించి భౌతికంగా కోర్టుకు హాజరు కావాలని ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్కే శశి ఆదేశించారు. కోట్లాది రూపాయల దాణా కుంభకోణానికి సంబంధించి దాఖలైన 5 కేసుల్లోని 4 గింటిలో లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. జార్ఖండ్ ఏర్పడక ముందు బీహార్ కు ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వ హయాంలో ఈ దాణా కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణంలో చాయ్ బసా ట్రెజరీ, డియోఘర్, దుంకా ట్రెజరీల నుంచి అక్రమంగా నగదును విత్డ్రా చేసిన 4 కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ హైకోర్టు నుంచి ఇదివరకే బెయిల్ పొందారు. కాగా దాణా కుంభకోణంలో అతి పెద్ద దొరండా ట్రెజరీ కేసులో ఈరోజు తీర్పు వెలువడనుంది. ఈ దాణా కుంభకోణానికి సంబంధించి 15 ఏళ్లకు పైగా కాలంలో సీబీఐ 565 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేసింది. ఇదిలా ఉండగా 6 నిందితులను ఇప్పటివరకు సీబీఐ కనుగొనలేకపోయింది. ఈ మధ్యకాలంలో నిందితుల్లో 55 మంది మరణించారు. హైదరాబాద్ లో ఈరోజు రేపు 2 రోజుల పాటు మన దేశంలో మ్యూజియంల పునర్నిర్వచనం, పునరాలోచనకు ఉద్దేశించిన రీ ఇమాజినింగ్ మ్యూజియంస్ ఇన్ ఇండియా పేరిట అంతర్జాతీయ మ్యూజియంల సదస్సు ఆన్లైన్లో జరుగుతుంది. మన దేశంలో మ్యూజియంల విషయంలో పునరాలోచన చేయడం, అవగాహన కల్పించడం కోసం 75 సంవత్సరాల అమృత మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఈ పునరాలోచన సదస్సును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ సదస్సులో ఆస్టేలియా, ఫ్రాన్స్, ఇటలీ, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్డమ్ దేశాలకు చెందిన నిపుణులు పాల్గొంటారు. సాధారణ ప్రజలు కూడా పాల్గొనవచ్చు. ఈ సదస్సుకు ఇప్పటికే 2,300 మంది నమోదు చేసుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కిషన్ రెడ్డి కొత్త మ్యూజియంలు నిర్మించడంపై గత 7 సంవత్సరాల నుంచి దృష్టి సారించినట్టు చెప్పారు.
నూతన తరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఉన్న మ్యూజియంల మెరుగుదలకు ప్రభుత్వం గణనీయంగా ఖర్చు చేసిందని కూడా ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 173,42,00,000 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. నిన్న ఒక్కరోజునే 44,68,000 పైగా టీకా డోసులు వేశారు. ప్రస్తుతం జాతీయ కోవిడ్ రికవరీ రేటు 97.82% చేరింది. గత 24 గంటల్లో 82,000 మందికి పైగా కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4,17,60,458 పెరిగింది. కాగా గత 24 గంటల్లో 27,000 పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కేసులు 4,23,127గా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.23%, వీక్లీ పాజిటివిటీ రేటు 3.63%గా ఉంది. గత 24 గంటల్లో 327 మంది కోవిడ్ తో మరణించారు. ఇప్పటివరకు మొత్తం 75,30,00,000 పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. నిన్న ఒక్కరోజే 12,29,000 పైగా పరీక్షలు నిర్వహించారు. జాతీయ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 173,38,00,000 పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు. అలాగే 1,72,00,000 పైగా ప్రికాషనరీ డోసులు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇప్పటివరకు 15 నుంచి 18 సంవత్సరాల లోపు 5,24,00,000 మందికి పైగా పిల్లలకు మొదటి డోసు, 1,63,00,000 మందికి పైగా పిల్లలకు రెండవ డోసు టీకాలు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 614 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు ఈ రాష్ట్రంలో 784,000 మందికి పైగా కోవిడ్ సోకినట్టయింది. గత 24 గంటల్లో వ్యాధి నుంచి 2,387 మంది కోలుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో కొత్తగా 434 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు నమోదైన కేసుల సంఖ్య 23,13,000 దాటింది. గత 24 గంటల్లో 4,636 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,726 మంది కోవిడ్కు చికిత్స పొందుతున్నారు. క్వీన్స్టౌన్లో జరుగుతున్న మహిళల రెండవ ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత్ను 3 పరుగుల తేడాతో ఓడించింది. మొదట టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బ్యాటింగ్ను ఎంచుకున్నారు. 50 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. మిథాలీ రాజ్ 81 బంతులకు 66 పరుగులు, రిచా ఘోష్ 65 బంతులకు 66 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ జట్టు 49 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. అమెలియా కేర్ 135 బంతుల్లో 119 పరుగులు చేసింది. మొత్తం 5 మ్యాచ్ల ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లో భాగంగా రెండు జట్లు కూడా ఈ నెల 18వ తేదీన 3వ ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ ఆడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆర్జేడీ అధ్యకుడు లాలూ ప్రసాద్ యాదవ్ పై ఉన్న చివరి దాణా కుంభకోణం కేసులో రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈరోజు తుది తీర్పు వెలువరించనుంది. హైదరాబాద్లో ఈరోజు రేపు 2 రోజులపాటు అంతర్జాతీయ మ్యూజియంల సదస్సు ఆన్లైన్లో జరుగుతుంది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 97.82% చేరింది. గడిచిన 24 గంటల్లో 27,000 పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. క్వీన్స్టౌన్లో జరుగుతున్న మహిళల రెండవ ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత్ను 3 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు సమాప్తం.